హలో ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్గా నా ట్యూటోరియల్ చూస్తున్నారు అనుకుంటున్నాను. నా ట్యూటోరియల్ నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్, కామెంట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం క్రియేట్ న్యూ డాక్యుమెంట్లో డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. ప్రింట్ గురించి, అలాగే స్ట్రోక్, కలర్స్, ట్రాన్స్పరెంట్, ఇంకా గ్రేడియంట్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాము. సో డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు ప్రింట్ తీసుకుంటున్నాను. ప్రింట్ తీసుకున్నప్పుడు అది డిఫాల్ట్గా సిఎంవైకే తీసుకుంటుందండి. సిఎంవైకి తెలుసక, మీకు ఆల్రెడీ తెలుసుక, ప్రింట్లో ఎక్కువ వాడేది సిఎంవైకే. సిఎన్, మెజెంటా, ఎల్లో, క్యాడ్నియం అంటారు, కానీ అది క్యాడ్నియం అని చెప్పలేము. అది సంథింగ్ బ్లాక్ కలర్ అని అంటున్నారు, అది సరిగ్గా నాకు కూడా తెలియదు. మీరు తెలిస్తే మాకు కామెంట్ బాక్స్లో చేయండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో చెప్పండి సిఎంవైకే ఫుల్ ఫామ్ ఏంటో. ఓకే, సో ఎప్పుడైతే మీరు డిజైన్ స్క్రీన్కి ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రోడ్కాస్ట్లో డిజైన్ చేస్తారు కదా, అవి ఇవ్వాలనుకున్నప్పుడు 8 GB వాడండి. సో ఎప్పుడైతే మీరు విజిటింగ్ కార్డ్స్, బ్రోచర్స్, ఫ్లయర్స్ అవి డిజైన్ చేస్తారు కదా, అవి చేసినప్పుడు మాత్రం సిఎంవైకే వాడండి ఫ్రెండ్స్. ఓకే, ఫర్ ప్రింట్ ఆటోమేటికలీ, ఇది ప్రింట్కి ఆటోమేటికలీ సిఎంవైకే తీసుకుంటుంది. అలాగే వెబ్ వాడినప్పుడు కూడా మీరు వెబ్సైట్కి వాడతారు కదా, అప్పుడు కూడా మీరు 8 GB వాడండి. ఓకే, సో ఈరోజు మనం కలర్స్, స్ట్రోక్, గ్రేడియంట్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఓకే, చేశాను 1 PH తీసుకొని. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇది ఫిల్ కలర్, ఈ స్ట్రోక్ కలర్. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాలీ అని తీసుకుంటున్నాను, షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్ వచ్చేస్తుందండి. సో ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తాను, అలాగే ఇవన్నీ టూల్స్ కవర్ అవుతాయి దాంట్లోనే. సో పాలిగన్ తీసుకున్నాను కదా, పాలిగన్లో కలర్ వేస్తున్నానండి, సంథింగ్ గ్రీన్. స్ట్రో ఇది ఫిల్ కలర్ అనమాట, ఇది స్ట్రోక్ కలర్ కింద, ఇది ఇక్కడ స్ట్రోక్ కలర్ ఇస్తున్నాను. స్ట్రోక్ కలర్ నాకు బ్లూ కావాలి. ఓకే, సో స్ట్రోక్ తీసుకున్నాను. స్ట్రోక్ ఎక్కువ కావాలంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, 8, 7, 50 ఇలా వస్తుంది. ఓకే, ఇది ఫిల్, ఇది స్ట్రోక్ కలర్. ఒకవేళ ఫిల్ వద్దు నాకు అనుకున్నప్పుడు చిన్న కనిపిస్తుంది ఇక్కడ, ఇది క్లిక్ చేసుకోండి, ఫిల్ కవర్ వెళ్ళిపోతుంది. నా మౌస్ పాయింటర్ చూడండి ఇలా వస్తుంది. సో నాకు ఇది క్లిక్ చేస్తే రివర్స్ అవుతుందండి, ఇలా షఫుల్ అయిపోతుంది. ఓకే, సో నాకు ఫిల్ కావాలి, స్ట్రోక్ వద్దన్నప్పుడు ఇది, సో దీంట్లో స్ట్రోక్ ఉండదు. సో స్ట్రోక్లో మీరు స్ట్రోక్ కలర్ నేను పింక్ తీసుకున్నాను, సంథింగ్ 9 తీసుకున్నాను పింక్ కలర్. ఓకే, ఈ స్ట్రోక్ డిజైన్స్ అండి, తర్వాత క్లాస్లో కూడా మీకు దీన్ని డీటెయిల్గా చెప్తాను. సో నేను పర్టికులర్ కలర్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇది ఎక్కువ చెప్పండి. ఓకే, పింక్ స్ట్రోక్ వచ్చిందిగా డిజైన్లో. స్పేస్ బార్ పట్టుకొని మూమెంట్ చేసుకోవచ్చండి, మీరు స్పేస్ బార్ హోల్డ్ చేసి మౌస్ క్లిక్ చేసి లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ బ్లాక్ చేసుకోవచ్చు. ఓకే, సో చూస్తారు కదా ఫిల్, స్ట్రోక్ కలర్, ఫిల్ కలర్. అలాగే మనకి ఇక్కడ ఆప్షన్ కలర్ కూడా ఉంటుంది, మీరు కలర్ ఇక్కడ ఈ సైడ్లో కలర్ లేకపోతే ఇక్కడ విండోలో కూడా కలర్ ఉంటుందండి. మీరు ఇక్కడ కలర్ కనిపించిందా, F6. సో ఇక్కడ నుంచి క్లిక్ చేస్తున్నాను. ఓకే, కలర్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సేమ్ అవే ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ల్యాబ్ అండ్ ల్యాబ్ కలర్స్ వచ్చేస్తాయి. సో నాకు స్ట్రోక్ వద్దు, ఇది స్ట్రోక్ తీసేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి సంథింగ్ గ్రీన్. సో కలర్లో ఇక్కడ నుంచి కూడా మార్చేయచ్చు, మీరు చూసారా మారిపోతుందా ల్యాబ్ కలర్స్ ఇవి. అలాగే సిఎంఐకి కలర్స్, ఇవి సిఎంఐకి కలర్స్ అంటే ఇక్కడ కూడా మీరు క్లిక్ చేస్తే మారిపోతుందండి, మారిపోయిందా. 8 GB కలర్స్, ఇవి 8 GB కలర్స్. మీకు వాల్యూ తెలిస్తే ఇక్కడ కూడా ఎంటర్ చేసుకోవచ్చు, 3 ఫోటోషాప్లో కూడా ఉంటుంది, ఆర్ వాల్యూ, జీ వాల్యూ, బి వాల్యూ తెలిస్తే ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు, టైప్ చేసుకుంటే కలర్ మారిపోతుంది మీకు కావాల్సిన కలర్. సో ఎక్కువ మటుకు మన వెబ్సైట్లో కోడింగ్ కలర్ కోడ్ ఎక్కువ వాడతామండి, ఆ కలర్ కోడ్ అక్కడ పేస్ట్ చేయగానే మనకి వెబ్సైట్లో ఆ కలర్ మారిపోతుంది, కోడింగ్ వల్ల ఎక్కువ వాడతారు నంబర్స్, కలర్ నంబర్స్. సో ల్యాబ్ కలర్ సిఎంఐకి 8 GB. యాడ్ టు స్క్రాచ్ అంటే స్క్రాచ్కి వెళ్ళిపోతుంది, హైడ్ ఆప్షన్స్ అంటే ఆప్షన్స్ యాడ్ అయిపోతాయి, సో ఆప్షన్స్ అంటే వచ్చేస్తాయి. ఓకే, కలర్స్ గురించి అంటే ఇది. సో కలర్ తెలుసుకుందాం. అలాగే స్క్రాచెస్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ, స్క్రాచెస్ కనిపిస్తుందా. సో విండోస్లో కలర్స్లో స్క్రాచెస్,
F5 షార్ట్కట్. సో స్వాచెస్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం ఇప్పుడు. సో నేను డిలీట్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను ఇంకా వేరే ఆబ్జెక్ట్ తీసుకుంటాను ఇక్కడ ఎలిప్స్. ఎలిప్స్ తీసుకొని సో నాకు ఇక్కడ సంథింగ్ ఈ పింక్ కలర్, ఈ పింక్ కలర్ స్ట్రోక్ నాకు వద్దు. సో డబుల్ క్లిక్, ఈ పింక్ తీసుకున్నాను. సో ఈ పింక్, ఈ పింక్ నాకు స్వాచ్లో కనిపించాలండి. స్వాచ్లో రావాలి నాకు ఈ పింక్. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనిపిస్తుందా ఇది క్లిక్ చేసేసేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. చూడండి ఆ కలర్ వచ్చేసింది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ మీరు సంథింగ్ ఇప్పుడు వేరే ఆబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ పాలిగన్ తీసుకున్నారు, సో ఇంకా ఇక్కడ ఏమన్నా రెక్టాంగిల్ తీసుకున్నారు. ఓకే, డిఫాల్ట్గా ఇది ఉంది కాబట్టి ఇది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరే వేరే కలర్స్ ఉంటాయి, ఇలా ఉన్నాయి కదా. సో అట్ ఎ టైం మీరు అన్నీ చేంజ్ చేయాలనుకుంటే మొత్తం సెలెక్ట్ చేసేసుకొని క్లిక్ చేసేయండి, వచ్చేస్తుంది అట్ ఎ టైం. ఒకవేళ టూ ఆబ్జెక్ట్స్ చేంజ్ కావాలనుకుంటే, సో ఈ కలర్ కాకుండా వేరే కావాలంటే క్లిక్ చేయొచ్చు. ఏ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్స్ ఇక్కడ ప్యాచెస్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అండి రెడ్. సో అన్నీ సెలెక్ట్ చేసుకున్నా మార్చుకోవచ్చు కలర్స్, ఏమైనా సెలెక్టివ్ ఆబ్జెక్ట్స్కి మారాలంటే మారిపోతుంది ఇలా. సో స్వాచెస్ ఇప్పుడు గ్రేడియంట్ స్వాచెస్ కూడా ఉంటాయండి, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు గ్రేడియంట్ వస్తుంది, అలాగే కలర్ స్వాచెస్ ఇవి. సో ఇది నన్ను అంటే వద్దనుకున్నప్పుడు, కలర్ వద్దనుకున్నప్పుడు క్లిక్ చేసుకోవచ్చు. చూడు నన్ను వచ్చిందా, ఇక క్లిక్ చేసిన ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కూడా మారిపోతుంది. ఇక్కడ చూసారా పేపర్ అంటే వైట్ కలర్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఉంది కదండి, దీన్ని డిలీట్ చేయలేము మనం. డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ఇలా వచ్చింది. సో బ్లాక్ అంటే బ్లాక్, బ్లూ ఓకే. సో ఇది చూసారా, ఇదేంటి కలర్స్ సేమ్ ఆప్షన్స్ అండి, కలర్స్ గ్రేడియంట్ డిలీట్ అండి. ఇప్పుడు మనకి మీకు ఏదైనా వద్దనుకుంటే ఇది ఎల్లో కలర్ వద్దు నాకు, డిలీట్ చేసేయచ్చు. డిలీట్ అయిపోతుంది ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకా వేరే కలర్స్ వాడతాను, ఈ పింక్ వాడతాను. సో దీనికి నేను సంథింగ్ ఈ బ్లూ వాడతాను ఓకే. సో ఇక్కడ వచ్చేసి డార్క్ గ్రీన్, ఈ త్రీ కలర్స్ నాకు స్వాచ్లో కావాలి. అప్పుడు ఎలా, ఈ త్రీ స్వాచెస్ ఇక్కడ నాకు కావాలండి స్వాచెస్లో. అప్పుడు ఏం చేస్తామంటే సెలెక్ట్ చేసేసి మూడు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ క్లిక్ చేయండి, స్వాచెస్లో ఇక్కడ క్లిక్ చేసేసి స్వాచ్ ఆప్షన్స్ కాదండి, సెలెక్ట్ ఆల్ అన్యూజ్డ్. అన్యూజ్డ్ అంటే ఏంటి, ఏవైతే మీరు యూజ్ చేయలేరో అవన్నీ, అన్నీ యూజ్ అయితే డిలీట్ చేసుకోవచ్చు మీరు ఓకే. అలాగే యాడ్ అన్నేబుల్ కలర్స్ వచ్చిందా. సో ఇక్కడ చూడండి, ఈ పింక్ ఇక్కడ ఉంది, ఈ బ్లూ ఇక్కడ ఉంది, ఈ గ్రీన్ ఇక్కడ ఉంది, అలా ఉంది వచ్చేసాయి కదా. సో మళ్ళీ బ్లాక్ బ్లూ, సో ఇక్కడ బ్లూ, ఈ బ్లూ ఈ గ్రీన్ మూడే ఉన్నాయి కదా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ ఆల్ అన్యూజర్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు మీరు. సో డిలీట్ అయిపోతుంది. సో అలా కలర్సే కాకుండా మీరు గ్రేడియంట్స్ కూడా వాడచ్చండి. సో గ్రేడియంట్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసేసుకొని న్యూ గ్రేడియంట్ స్వాచ్ క్లిక్ చేయండి. న్యూ గ్రేడియంట్ స్వాచ్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ స్వాచ్ నేమ్, నేమ్ ఏమైనా మార్చొచ్చండి ఇక్కడ మీరు, మోషన్ హ్యాండ్. సో లీనియర్ రేడియల్ మార్చేయచ్చు. ఇక్కడ ర్యాంప్ కలర్స్, కలర్స్ ఇక్కడ నుంచి మీరు కలర్స్ ఇలా తీసుకోవచ్చు. స్వాచ్లో నుంచి అన్నది సెలెక్ట్ చేసి స్వాచ్లో నుంచి అన్నది తీసుకోండి, స్వాచ్ డ్రాగ్ చేసి ఇక్కడ వేయాలండి. సో చూద్దాం మరి, ఇప్పుడు ఇక్కడ ఉంది స్వాచెస్ కలర్స్ ఆల్రెడీ క్లిక్ చేస్తారు. సో ఇక్కడ క్లిక్ చేసేసి మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఇలా మార్చేయచ్చు. సో నేను ఇక్కడ సంథింగ్ ఈ గ్రీన్ తీసుకుంటున్నాను ఓకే, ఇలా తీసుకున్నాను.
రేడియల్ సిఎంవైకే తీసుకున్నాను. ఇక్కడ మీకు కావాల్సిన ఆర్జీబీ కూడా తీసుకోవచ్చు, స్వాచెస్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సిఎంవైకే ఉందిగా, సిఎంవైకే తీసుకుంటాను. ఓకే సార్, సో ఇది ఉందిగా, సెలెక్ట్ చేసుకో ఆబ్జెక్ట్, క్లిక్ చేశారనుకో అప్లై అయిపోతుంది. అంటే మూడుకి కూడా మూడు సెలెక్ట్ చేసేసుకొని క్లిక్ చేయండి, మూడిటికి సెలెక్ట్ అయిపోతుంది అదేవిధంగా. సో సో గ్రేడియంట్ అనేది మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ ఎలా చేయాలి, డబుల్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి కలర్స్ మార్చేయచ్చు. మీరు చూపెట్టాను కదా, పింక్ క్లిక్ చేసి ఇక్కడ ఇక్కడ ఇది చేంజ్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవడం, ఒకటి మిడిల్ ఇంకోటి కావాలంటే ఇంకోటి క్లిక్ చేసేసుకొని దాని కలర్ కూడా మార్చుకోవచ్చు మీరు ఇలా. ఓకే, సో అదే కాకుండా ఇంకా విండోస్లో మీకు విండోస్లో కలర్లో గ్రేడియంట్, సో ఇక్కడ నుంచి కూడా మీరు మార్చేయచ్చు అండి. నాకు లీనియర్ కావాలి, లీనియర్ యాంగిల్ ఏ యాంగిల్లో కావాలి, 45 లొకేషన్, సో రేడియల్ రివర్స్ అంటే రివర్స్ అయిపోతుందండి. చూసారా రివర్స్, సో మీకు ఇక్కడ ఎన్ని కావాలంటే అన్నీ మార్చుకోవచ్చు. సో ఈ మార్చినాక ఈ కలర్ ఎలా మార్చాలంటే డౌట్ వస్తుంది కదా మీకు, ఇక్కడ నుంచి మీరు కలర్ నుంచి మార్చుకోవచ్చు, స్వాచ్లో నుంచి తీసుకోవచ్చు అండి. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ డ్రాగ్ చేయండి చూడండి, బ్లూ వచ్చింది కదా. సో ఇది నాకు వేరే కలర్ కావాలి, క్లిక్ చేసుకొని కలర్లో నుంచి అంటే విండోస్లో కలర్ ఉంటుంది కదా అండి, ఈ కలర్ F6 దీంట్లో మార్చేస్తే అక్కడ మారిపోతుంది. సో ఇక్కడ మారిపోయిందా, సో ఇక ఎన్ని కావాలంటే అన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఒక సన్లా వచ్చింది కదా, సన్ బర్న్ లొకేషన్ వచ్చింది కదా, రివర్స్ అంటే రివర్స్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి గ్రేడ్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా ఐడ్ ఆప్షన్స్ ఉంటాయి, ఐడ్ అవుతాయి, షో ఆప్షన్స్ అంటే వచ్చేస్తాయి విండోస్లో ఇది. సో అంటే ఈ కలర్ కాకుండా కానీ సో స్వాచెస్ కూడా మీరు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు అండి. సో దీనికి స్వాచ్ కలర్ వేయచ్చు, స్వాచ్లో ఇక్కడ క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసి ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఆ కలర్ని క్లిక్ చేసేసేయండి, సాలిడ్ కలర్ క్లిక్ చేసాము ఇది వచ్చింది, తీసుకొని డ్రాగ్ చేసి దీంట్లో వేయండి. ఓకేనా, క్లిక్ చేసి అది అప్లై అయిపోతుంది, అదే డ్రాగ్ చేసి ఇక్కడ తీస్తే అది ఆ పర్టికులర్ పెయింట్ బకెట్ ఉంది కదా దానికి అప్లై అవుతుంది. సో ఇదండి స్క్రాచెస్ విత్ గ్రేడియంట్ ఎలా చేసాము చూస్తారు. సో ఓన్లీ ఫిల్ కలర్కి మాత్రమే అప్లై కాదు, మీకు కావాలంటే దీనికి స్ట్రోక్ కూడా అప్లై అవుతుంది, కొంచెం చెక్ చేసుకోండి. స్ట్రోక్ నేను సంథింగ్ ఎల్లో ఇస్తున్నాను, స్ట్రోక్ కలర్ వచ్చేసి 30. సో నాకు ఇది ఫిల్ వద్దు కదా, ఫిల్ వద్దు. ఓకే, స్ట్రోక్ కలర్ సంథింగ్ గ్రీన్ ఇచ్చేసాను కదా. సో స్ట్రోక్ అప్లై అవుతుందా లేదా చూడండి ఒకసారి, మనం గ్రేడియంట్ సేవ్ చేయలేం కదా, సేవ్ కాలేదు. సో ఇక్కడ నేను న్యూ గ్రేడియంట్ స్వాచ్ ఓకే కొట్టాను, ఇక్కడ ఉంది కదా, అప్లై అయిపోయింది కదండి. సో దీన్ని మళ్ళీ మాడిఫై చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మాడిఫై చేయొచ్చు, క్లిక్ చేయండి కలర్. సో గ్రేడియంట్ ఎంత ఉండాలి, ఇది పింక్ తీసేస్తున్నాను చూసారా. రివర్స్ లీనియర్ తీసుకుని క్లియర్ అర్థమవుతుంది. ఓకేనా, సో ఈ గ్రేడియంట్ తీసుకొని దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే స్వాచ్గా సేవ్ చేసుకోవచ్చు అండి ఇది కూడా. సో మీ ఇక్కడ ఎప్పుడైతే సెలెక్ట్ చేసేసుకొని క్లిక్ చేస్తారో ఇక్కడ సేవ్ అయిపోతుంది. దీన్ని నేమ్ ఇచ్చేసేయండి మోషన్ అండ్ గ్రే డి అండ్ చూసుకొని మీకు లీనియర్ అవన్నీ చూసుకోండి, లీనియర్ రేడియల్ తీసుకొని ఓకే కొట్టండి. సో ఇది సేవ్ అయిపోతుంది. సో అట్ టైం మీరు మోడ్ సెలెక్ట్ చేసేసుకొని మోషన్ అండ్ గ్రేడియంట్ క్లిక్ చేసేయండి. ఎందుకు రాలేదు చెప్తాను, స్ట్రోక్ ఉండొద్దండి అప్పుడు మీకు. సో ఓన్లీ స్ట్రోక్ మీద వర్క్ చేస్తున్నాం కదా మనం, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, ఈ స్ట్రోక్ వాల్యూ 10, సంథింగ్ కలర్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఓకే,
సో ఆర్డర్ పెట్టుకుని డ్రాగ్ చేస్తున్నాను. ఇది ఈ కలర్ ఏంటి ఏదని తీసుకోండి, బ్లూ. సో ఈ రెండింటికి అప్లై చేయాలనుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని మోస్ట్ ఇంగ్రీడియంట్ చూడండి అప్లై అయిందా. సో నేను స్లోక్ తీసుకున్నాను కాబట్టి స్లోక్ ఆబ్జెక్ట్స్ మాత్రమే తీసుకున్నాను, అందుకని అప్లై అయిపోయింది. ఓకే, సో స్వాచెస్ అండ్ గ్రేడియంట్లు చూస్తారు కదా, సో అదేవిధంగా మీకు గ్రేడియంట్ ఫెదర్ ఉంటుందండి, అదేంటో ఇప్పుడు చూద్దాం. సో నేను ఓన్లీ షేప్స్ మాత్రమే తీసుకుంటున్నాను, ఓన్లీ మీకు సబ్జెక్ట్ అర్థం కావడం కోసం. సంథింగ్ గ్రీన్ ఇది రావట్లేదు, ఏంటి వచ్చింది కదా, స్ట్రోక్ తీసుకోవాలి. సో ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకుంటాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిప్స్ తీసుకుంటాను. ఓకే, సో ఇది కూడా రివర్స్ బ్లాక్ కాకుండా బ్లూ తీసుకుంటాను. ఓకే, సో గ్రేడియంట్ ఫెదర్ అండి, డబుల్ క్లిక్ చేయండి, గ్రేడియంట్ ఫెదర్ డబుల్ క్లిక్ చేయండి, ఇది ఓపెన్ అవుతుంది. సో బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా, డిఫాల్ట్ వదిలేస్తాం, వదిలేసి ఒకటి అయింది. సో ఇది ట్రాన్స్పరెన్స్ అండి, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు దాని మీద ఆబ్జెక్ట్ పెట్టేసి. చూసారా ట్రాన్స్పరెంట్ ఉందా. సో ఈ ఆబ్జెక్ట్ పైకి రావాలంటే రైట్ క్లిక్ చేసి అరేంజ్, సెండ్ టు బ్యాక్, సెండ్ బ్యాక్వర్డ్, బ్యాక్ వెళ్ళిపోతుంది. అలాగే అరేంజ్, బ్రింగ్ టు ఫ్రంట్, అంటే ఫ్రంట్ వచ్చేస్తుంది, ట్రాన్స్పరెన్సీ అనిపిస్తుంది. సేమ్ మీ మళ్ళీ దీన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఇలా ఏంటి మెటడ్, సేమ్ అదే విండో కలర్లో గ్రేడియంట్ ఆల్రెడీ ఉంది కదా, కలర్లో గ్రేడియంట్. సో ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఇక్కడి నుంచి కంట్రోల్ చేయవచ్చు అండి. సో సేమ్ కలర్స్ మీకు ఇక్కడ చూసారా, మరిపోయిందా. ఓకే, సో గ్రేడియంట్ గ్రేడియంట్ ఫెదర్, సో గ్రేడియంట్ ఫెదర్ లేదు సేమ్ గ్రేడియంట్ లాగానే మీరు సేమ్ ఇక్కడ స్క్రాచెస్లో మళ్ళీ కలర్లు ప్యానల్లో ఇవన్నీ ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను, motionhand.com. టెక్స్ట్ అయితే పెంచాలనుకున్నప్పుడు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నుంచి పెంచుతారు కదండి 48. సో ఇక్కడ ఫాంట్ మీకు ఏం కావాలో ఆ ఫాంట్ వచ్చిందా ఫాంట్. సో ఈ ఫాంట్ బాగలేదు, వేరే ఫాంట్ తీసుకుందాం, ఏరియల్ రౌండ్, బీబాస్, మోషన్ అండ్ అండ్. కలర్ మార్చుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని కలర్ మార్చేసుకోండి. సో కలర్ ప్యానల్స్ కూడా ఉంది, మన స్క్రాచ్లో అయినా మార్చవచ్చు. సో ఇక్కడ నేను చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నారు, ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ స్క్రాచ్లో క్లిక్ చేశారనుకోండి అది ఫ్రేమ్కి అప్లై అవుతుందండి. సో అందుకని మీరు ఫ్రేమ్కి కాకుండా కంట్రోల్ తిరగొడుతున్నాను, ఫ్రేమ్కి కాకుండా టెక్స్ట్ ఎప్పుడైతే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తారనుకోండి టెక్స్ట్కి అప్లై అవుతుంది, జాగ్రత్త చూడండి. ఓకే, సో టెక్స్ట్ కూడా ఎప్పుడైతే మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేశారనుకోండి ఈ ఫ్రేమ్ అని ఆటోమేటిక్ ఇక్కడ హైట్కి సెట్ అవుతుంది చూడండి, వచ్చిందా కంట్రోల్ జెడ్. అలా కాకుండా ఇక్కడ డబుల్ క్లిక్ చేశారనుకోండి ఎగ్జాక్ట్గా ఈ టెక్స్ట్కి ఫిట్ అయిపోతుంది ఈ ఫ్రేమ్ అనేది, ఇక్కడ అండి డబుల్ క్లిక్ చూడండి, వచ్చిందా. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటారు అప్లై చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చేస్తుంది. అదేవిధంగా టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ సెలెక్ట్ చేసేసుకొని అప్లై చేయండి. ఓకే, వచ్చిందా. ఓకే, సో టెక్స్ట్ గురించి అర్థమైంది కదా, ఒకసారి స్ట్రోక్ గురించి చూద్దామండి, స్ట్రోక్ ఏ విధంగా పనిచేస్తుంది. స్ట్రోక్ తీసుకున్నాను కదండి, స్ట్రోక్లు నేను ఇక్కడ ఎడ్జ్ పెంచుతున్నాను, 10 తీసుకున్నాను, 10 కంటే కూడా 20 తీసుకుంటాను. తీసుకొని స్ట్రోక్ ఇక్కడ మీకు కనిపించలేదు అనుకోండి ఇలా, సో విండోస్కి వెళ్ళి స్ట్రోక్ F10 షార్ట్కట్ క్లిక్ చేసుకోండి, మిగతా ఏమన్నా అవసరం లేదు కదా, క్లోజ్ చేయండి గ్రేడియంట్ కూడా. సో స్ట్రోక్లో ఇక్కడ విడత ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. క్యాప్స్ అండి, రౌండెడ్గా ఉంటే రౌండెడ్ వచ్చేస్తుంది చూసారుగా. సో ఇక్కడ ఇది ఒక ఆప్షన్, మళ్ళీ స్ట్రేట్, సో రౌండెడ్ కావాలి రౌండెడ్. మెటీరియల్ లిమిట్,
జాయిన్ సరే కదా టైప్ ఈ టైప్లో కావాలి డబుల్ లైన్స్ లెఫ్ట్ స్లాంట్ హ్యాష్ డాటెడ్ ఇవన్నీ ఉంటాయండి డిజైన్స్ సో నేను సాల్వ్ చేసుకుంటున్నాను సో ఇక్కడ స్టార్ట్ ఏ విధంగా ఉండాలి ఎండ్ ఏ విధంగా ఉండాలి ఏ షేప్లో ఉండాలో డిఫాల్ట్ కొన్ని ఉన్నాయి చూడండి స్టార్ట్ ఇలా కావాలి ఇక్కడ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మీరు ఇలా కావాలి సో ఎండ్ ఎలా కావాలి ఒక ఆర్ మార్క్తో ఎండ్ కావాలి చూసారా ఒక లోగో సింబల్ లాగా ఇలా వచ్చిందో సర్కిల్ డంబుల్ లాగా వచ్చింది కదా కరడు బార్ ప్లే చేసుకోవచ్చండి ఇవన్నీ సో ఇది స్ట్రోక్ గురించి ఇది సో మీకు డౌట్ వచ్చిన స్ట్రోక్ కూడా అప్లై చేయవచ్చా లేదా అని చేయొచ్చండి స్ట్రోక్ కదా సో చూడండి ఇప్పుడు ఏమైంది సెంటర్కి వచ్చింది కదా ఓకే సో స్ట్రోక్ అప్లై చేయాలంటే క్లిక్ చేసేసి క్లిక్ చేయండి ఇక్కడ వచ్చేస్తుంది వచ్చిందా సో కంట్రోల్ చేయాలంటే తెలుసు కదా విండోస్కి వెళ్ళి కలర్లో గ్రేడియంట్ ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా ఓకే కలర్ ఎక్కడ ఉంది విండో కలర్ పర్టికులర్ కలర్ మార్చేస్తున్నాను ఏం లేదు సెలెక్ట్ చేసుకోండి కలర్ మార్చేసుకోండి అంతే వచ్చిందా సో ఇదండి స్క్రాచెస్ కలర్స్ గ్రేడియంట్ స్ట్రోక్ ఏ విధంగా వాడాలి లైన్ తీసుకొని దాని కలర్ ఇలా అప్లై చేయాలి సో ఇక్కడ టింట్ అని కూడా ఉంటుంది చూసారా సో ఇది తీసుకున్నారు కదా ఈ గ్రేడియన్స్ కదా యాంగిల్ లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేస్తున్నాను ఇది మోసిన డాట్ కామ్ ఇక్కడ పెట్టేశాను సో ఒక నేను ఒక ఎలిప్స్ తీసుకుంటున్నాను తీసుకొని రివర్స్ సో నాకు ఇక్కడ ఏదైనా కలర్ పింక్ సో ఇక్కడ స్క్రాచెస్లో నేను ఇక్కడ ఇది తీసుకున్నాను ఇది అప్లై చేశాను ఓకే బ్లూ మోషన్ గ్రేడియంట్ చూసారు కదా సో డిలీట్ చేస్తున్నాను ఇది మోషన్ అండ్ టింట్ సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆప్షన్ అండి చెప్తా ఉండండి సో ఇప్పుడైతే మీరు టెక్స్ట్లో టెక్స్ట్ తీసుకుంటారు కదా టెక్స్ట్ ల్యాగ్ చేసేసుకొని ఒక టైప్లో ఫిల్ విత్ ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ తీసుకోండి వచ్చిందా సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ ఎంటర్ చేస్తుంది ఓకే సో టెక్స్ట్ ఉంది కదా సో ఎప్పటికీ మీరు స్క్రాచెస్కి వెళ్ళి ఇక్కడ కనిపిస్తుందా టెక్స్ట్ ఇది సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసి అప్లై చేసుకోవచ్చండి ఇది ఏంటంటే మీరు ఇక్కడైనా చేసుకోవచ్చు లేదండి ఇక్కడ మీరు మామూలు కంట్రోల్లే కొడతారు కదా అలా సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది బెటర్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎన్ నెంబర్ ఆఫ్ పేజెస్ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ 10 పేజెస్ 10 పేజెస్లో మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా కంట్రోల్ తెలుసు ఇది ఒక మెథడ్ కాకపోతే స్క్రాచెస్లో నుంచి ఇక ఈజీగా మొత్తం ఆల్ 100 పేజెస్ ఉంటే 100 పేజెస్కి సెలెక్ట్ చేసేసుకొని మీకు నచ్చిన కలర్ ఇవ్వడమే ఇలా ఇచ్చేయడమే అండి సో అప్పుడు ఇలా వచ్చేస్తుంది అలాగే ఇంకా సమ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసు చూద్దామండి సో మళ్ళీ నేను ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నాను విండో ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్లో ఇక్కడ మీరు ఎఫెక్ట్స్ క్లిక్ చేసినా కానీ డ్రాప్స్ చేయడం ఫస్ట్ ఆప్షన్ సో డ్రాప్స్ అని క్లిక్ చేసి సేమ్ ఫోటోషాప్ లాగానే డిస్టెన్స్ ఎంత ఉండాలో ఎక్స్ వై ఎంత ఉండాలో యాంగిల్ ఎక్కడ ఉండాలో చూసుకోండి ఇకదేమో ఇన్నర్ షాడో ఎంత ఉండాలో బ్లెండింగ్ మోడ్ నార్మల్లా అవన్నీ తెలుసు కదా మీకు ఆల్రెడీ యాంగిల్ ఎంత ఉండాలో అవుటర్ గ్లో ఇన్నర్ గ్లో బెవెల్ అండ్ ఎంబోస్ ఓకే ఇవన్నీ చూసుకోండి గ్రేడ్ అండ్ ఫెదర్ ఇలా వచ్చేస్తుంది ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి ఇంకా ఆడా ఇవన్నీ సో ఇక్కడ తీసుకుంటాం కదా ఈ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఆఫ్ చేయండి ఇంకా అవసరం లేదు మనకి సో గ్రేడ్ స్ట్రోక్ ఫిల్
इकडी ब्लेंडिंग मोड्स अंडी स्क्रीन ओवरले फोटोशॉप लो उंटाय कदा सेम अवे इक्कड ओपासिटी कंट्रोल चेयोच्चु मीरु इला ओके सो इक्कड कूडा मीरु इक्कड क्लिक चेसिनप्पुडु हाइड ऑप्शंस अंटे ऑप्शंस किंदि हाइड अयिपोतायि सो एफेक्ट्स लो इक्कड कूडा एफेक्ट्स उंटाय कदा एफेक्ट्स लो ट्रांस्परेंसी इक्कड कूडा मीरु तीसुकोवच्चुंडि एदिगा उंटदि सेम मल्ली अदे बॉक्स ओपन अवुतुंदि ओके सो ఇక్కడ నుంచి తీసుకోవచ్చు మళ్ళీ మీరు ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఎఫెక్ట్ వద్దనుకుంటే ఆబ్జెక్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ డిలీట్ చేయండి వెళ్ళిపోతాయి అలా కాకుండా రోజులు కొడుతున్నాను అలా కాకుండా కానీ ఇక్కడ క్లిక్ చేసి క్లియర్ ఆల్ ఎఫెక్ట్స్ క్లియర్ ఎఫెక్ట్ అంటే క్లియర్ అయిపోతుందండి సో మీకు ఇక్కడ నేను ఇంకొకటి తీసుకుంటాను తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒపాసిటీ 25 తీసుకున్నానండి ఒపాసిటీ దీన్ని పెట్టండి सो इपड़े आबजेक्ट सेलैक्टी क्लियर क्लियर आल ट्रांसपरेंसी क्या सो ट्रांसपरेंसी क्लियर अवतुंदी क्लियर आल ट्रांसपरेंसी अंत चूसारा अंदर सो स्वैचेस समथिंग ग्रीन इच्छे ओके सो आइसोलेटेड ब्लेंडिंग इवीं चेक ग्लोबल लाइट सो इधे एफेक्ट्स गुरिंचंडी क्लियर एफेक्ट इक्कड उंदी कदंडी इधर क्लिक इंक एफेक्ट क्लियर आई चूसरा इकड़ी ट्रांसपरेंसी बेवल नंबर्स इवच्छ ओके सो चूसर कदा फ्रेंड्स एफेक्ट ग्रेडियंट कलर सो प्लीज सब्सक्राइब चेसुकोंडी नेनु ट्यूटोरियल नच्चिनट्लयिते लाइक चेयंडी कामेंट चेयंडी ए डाउट उन्ना फेसबुक पेज लो अयिना सरे ఈ వీడియో కామెంట్ బాక్స్ లో అయినా మీరు కామెంట్ చేయండి ఏదో ఒకటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దట్ నాకు నేను యాక్టివ్గా ఇంకా కొన్ని ట్యూటోరియల్స్ చేసి మీకు చాలా యూజ్ అవుతా ట్యూటోరియల్ చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్